రవి ప్రకాష్ తిలకానంద రావు ఆసుపత్రి కూచిపూడి, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ముఖ్యమంత్రి అయినా ఉందాగా బతుకు, దొంగ వీడియోలు పెడుతున్నాడు అమిత్ షా గారు. దొంగ వీడియోలు పెడితే ఊకుంటారా అండి? పంపిడు పోలీస్ వాళ్ళని, పంపిడు పోలీస్ వాళ్ళని. నిన్న సాయంత్రం కెళ్ళి కనబడుతున్నాడు రేవంత్. నువ్వు ఉంటావు గింత, ఈ రాష్ట్రం ఉంటుంది గింత. నువ్వు మోడీతోటి అమిత్ షా వీడియోలు మార్చి పెడతావా? అరే ముఖ్యమంత్రి అయిన మిత్రుడా, ఉందాగా ఉండు, అబద్ధాలు ఎప్పుడు బంద్ చేయి. రైతులకు మోసం చేయకు, మహిళల్ని మోసం చేయకు, యువకుల్ని మోసం చేయకు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఏమైనా చెయ్యి, చరిత్రలో మిగిలిపోతావు. మంచి పనులు చేయి. అబద్ధాల ప్రామిసులు చెప్పుకుంటా ఓట్లేసుకొని మళ్ళొచ్చి బాసరమ్మవారి మీదొట్టు, వెంకటేశ్వర స్వామి మీదొట్టు, 15 ఆగస్టు, 17 సెప్టెంబర్ అంటే టీఆర్ఎస్ ఒక్క మాట కరెక్ట్ అని నాకు నచ్చింది. ఓకే, దేవుళ్ళ మీద ఒట్టు ఏమెత్తున్నావు, నీ పొరగాళ్ళ మీద ఏమని చెప్పి, నీ పొరగాళ్ళ మీద ఏమన్నాడు? కథం అప్పటి నుంచి పనిచేసాడు ఒట్లేసుడు. రేవంత్కి ఏమైందంటే, ఒకరోజు ప్రధానమంత్రి గారితో ఒకటే స్టేజ్ మీద నిలబడి మీటింగ్ అవుతున్నది, అఫీషియల్ మీటింగ్. ఆనాడు మేరే మోదీజీ మేరే బడే బాయ్ అన్నాడు. గుజరాత్ మోడల్కే చేసా తెలంగాణ మీ బనానా సాబ్ హమారా మదత్ కరు అన్నాడు. అనగానే తెల్లారికెళ్ళి రాహుల్ గాంధీ ఉద్యోగం బీక్తా అన్న ప్రెజర్ పెరుగుతూ ఉన్నది. దానికోసము అమిత్ షా దొంగ వీడియోలు, నరేంద్ర మోడీ దొంగ వీడియోలు, ఇటువంటివన్నీ చేసుడు మొదలుపెట్టిండు. రేవంత్ రెడ్డి మిత్రుడిగా చెప్తున్నా నేను, నేను మంచి మిత్రుడిగా చెప్తున్నా. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నేను జైలేనికే ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈ దొంగ వీడియోలు చేపిస్తున్నది నీ చుట్టుపక్కల వాళ్ళే, జాగ్రత్తగా ఉండు. నీకు ఆల్రెడీ ఓటుకు నోటు, నోటుకు ఓటు కేసులా నీది 14 జూలై లాస్ట్ డేట్ ఇచ్చింది నీకు. 14 జూలై నీకు మధ్యప్రదేశ్ కోర్టు లాస్ట్ డేట్ ఇచ్చింది. నీ శత్రువులు రేవంత్ నీ చుట్టుపక్కలనే ఉన్నారు. ఉందాగా ఉండు. ముఖ్యమంత్రి వైనవ్ మంచి సలహా ఇస్తున్నా, ఆ కేసీఆర్ వేయండు, ఆయన భాషకి తగ్గట్టు మేము మాట్లాడినాం. నీకు కూడా మాట్లాడగలుగుతాం, పెద్ద పనేం కాదు. కేసీఆర్ రీజనల్ పార్టీ పార్టీ నీ కుర్చీ నీ పక్కకున్నోడే గుంజెత్తాడు, నీ రాహుల్ గాంధీ గుంజెత్తాడు నీ కుర్చీ. రానున్న కాలంలో ఇండస్ట్రీ పెంచుకోకపోతే మళ్ళా పోయిన కాలమే వస్తుంది మళ్ళా. కాబట్టి ఎప్పుడు కూడా దీపం ఉన్నప్పుడే ఇల్లు సక్క పెట్టుకోరు. వరికైనా అదే, ఎంతసేపు ప్రభుత్వాల మీద నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మీకు ఎంఎస్పీ వస్తున్నది. ఇట్లా గాలిగాలి ప్రభుత్వాలు కేసీఆర్ రేవంత్ లెక్క గాలిగాలి ప్రభుత్వాలు ఫ్రీ అన్నాం అనుకోర్రి. ఆ బలమైన ప్రభుత్వాలు కూడా ఉండవు. ఆర్థికంగా బలంగా ఉండాలి ప్రభుత్వం అంటే. నరేంద్ర మోడీ కూడా ఇస్తాడు ఫ్రీ, 5 లక్షల ఆయుష్మాన్ భారత్ పథకం ఫ్రీ ఇస్తున్నాడు, ఇన్సూరెన్స్ కంపెనీలతో ఇప్పిస్తున్నాడు. రోహింగ్యాలు తుర్కోళ్ళు వచ్చారు, అడ్డాలు పెడుతున్నారు, మొత్తం బాంబులు పెడతారు రేపు, ఇవాళ అడ్డాలు పెడుతున్నారు, రేపు బాంబులు పెడతారు. బెంగళూరులో పెట్టారు బాంబులు, లవ్ జిహాదులు తయారైతాయి. మన ఆడపిల్లలు సురక్షితం ఉండరు. మొన్న కర్ణాటకలో చూసిండ్రు, మీరు అందరు చూసి ఉంటారు, ఒకడు లవ్ జిహాద్ అట, కాంగ్రెస్ కౌన్సిలర్ బిడ్డే, హిందూ పిల్ల, తుర్కపోరాడు ఆడట ఆమెని మత మార్పిడి చేయాలన్నాడు. ఆమె ఒప్పుకోలే. ఇట్లనే ఎర్రటెండలా మధ్యాహ్నం వచ్చిండు కాలేజీలో, అందరు చూడంగానే పొడి చేసిండు. కాబట్టి ఇట్లా ఇట్లా మెడ మీద కూడా చంపేసిండు. చూసిరా వీడియో చూసినా? ఇది కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉంటే ఖచ్చితంగా ఇవే అయితే అన్న. ఇప్పుడు ఎన్ఆర్సీ పెట్టుకొని బాంగ్లాదేశ్ రోహింగ్యా తుర్కోళ్ళని బయటికి పంపించేది నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్. అది నెక్స్ట్ వచ్చేది, అది కూడా మోడీ ఉంటేనే వస్తుంది. యూనిఫామ్ సివిల్ కోడ్. ఒక పిల్లం నీకుంటే నాకు కూడా ఒకటే పిల్లం ఉండాలి. నేను 4 నాలుగు చేసుకుంటా అంటే నడది. ఇక్కడ మహిళలు ఉండే ముస్లిం మహిళలు, వాళ్ళు ఏమనుకుంటారు? ఆవులవాడు కాంగ్రెస్ వాడు వచ్చి యూనిఫామ్ సివిల్ కోడ్ పెడితే తుర్కోళ్ళకి మైనస్ అవుతుంది, వాళ్ళకి బ్యాడ్ అవుతుంది అనుకుంటాడు. బ్యాడ్ ఏం కాదు, మంచి అవుతుంది. నీ మొగుడు నీతోటే ఉంటాడు, వేరే గాంధీ గారి కోడు చేసుకోడు కదా. అది వాళ్ళకి మంచిదా కాదా? మహిళలకి, ముస్లిం మహిళలకి అంతే కదా. అలా ఆలోచన చేయాలి. తుర్కోళ్ళకి ఎప్పుర్రి ఊర్లుంటే? యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే ఒక్క మొగుడు ఒక పిల్లం అంతే. ఒక్క దేశం ఒక్క చట్టం, ఒక్క మొగుడు ఒక పిల్లం. ఇక్కడ హిందూ ముస్లిం కాదు, ఈ ప్రపంచంలో ఇలా జరుగుతున్నది. ముస్లిం నాన్ ముస్లిం ఇక్కడ హిందూ ముస్లిం, హిందూ దేశం ఇది. నువ్వు ఇజ్రాయెల్ పోతే ఓడుకొడుకున్నది పంచాయతీ, నువ్వు సిరియా పోతే ఓడుకున్నది పంచాయతీ, నువ్వు జార్డన్ పోతే ఓడితే ఓడుకున్నది పంచాయతీ, ఎవరు ఓడుకున్నది పంచాయతీ.
ఆడ హిందువులు లేరు కదా, మరి పంచాయతీ అయితే ఉన్నది కదా, మరి ఉన్నది కదా, క్రిస్టియన్లు కూడా ఆలోచన చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.